అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా మణిపూర్ను రెండుగా విభజించారన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వ్యాఖ్యలను కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ గట్టిగా తిప్పికొట్టారు. మణిపూర్ దేశంలో అంతర్భాగమని దాన్ని ఎవరూ విడదీయలేరన్నారు. మహిళలపై అత్యాచారాలు యూపీఏ హయాంలోనే ఎక్కువగా జరిగినట్లు ఆరోపించారు. రాజస్థాన్లో బాలికపై సామూహిక అత్యాచారం చేసి ముక్కలు ముక్కలుగా నరికేశారని స్మృతి ఇరానీ చెప్పారు. కశ్మీర్ పండిట్లు మహిళలకు జరిగిన అన్యాయాలు రాహుల్ గాంధీకి కనిపించవని ప్రశ్నించారు. వాటిని ఒక సినిమాలో చూపిస్తే ప్రచారమన్న ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు ఇప్పుడు న్యాయం గురించి మాట్లాడుతున్నారని స్మృతి ఇరానీ ఎదురుదాడి చేశారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా 370 అధికరణను పునరుద్ధరించినట్లు రాహుల్ హామీ ఇచ్చారని విమర్శించారు. 370 అధికరణ రద్దు చేయడం వల్లనే ఆయన భారత్ జోడో యాత్ర చేయగలిగారని స్మృతి ఇరానీ చురకలు వేశారు. संसदीय इतिहास में आज तक भारत माँ की हत्या की बात करने वाले कभी भी बैठकर मेज नहीं थपथपाते. कांग्रेसियों ने बैठकर माँ की हत्या के लिए मेज थपथपाई है. आज इस सदन में उल्लेख हुआ है कि ये यात्रा में गए और यात्रा में क्या आश्वासन दिया, तो धारा 370 ये पुनः स्थापित कर दे. धारा 370 की वजह से कश्मीर की बेटियों को दहेज के लिए अगर प्रताड़ित किया जाता था तो वहाँ की बेटियों के पास कानून का सहारा नहीं था. अगर बेटियां प्रदेश के बाहर ब्याही जाती थी तो उनके पैतृक संपत्ति पर उनका अधिकार समाप्त हो जाता था. कश्मीर में 18 साल से कम उम्र की बच्ची का ब्याह रचा दिया जाता था तो उसे कानून का संरक्षण नहीं मिलता था. जो भग गए हैं सदन से उनसे कहना चाहती हूँ कि इस देश में ना धारा 370 लौटेगी, इस देश में कभी भी पंडितों को धमकी कोई देने वाले बचेगा नहीं.